కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. వాతావరణాధారమైన వ్యవసాయ సలహాలు. వరి నారుమడిలో కాండం తొలుచు పురుగు నివారణకు నారు విత్తిన తర్వాత నారు పీకే వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున ఇసుకలో కలిపి వేయాలి. వరి నాట్లు వేసే ముందు దమ్ము చేసిన తర్వాత ఆఖరి దుక్కిలో ఎకరాకు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపితో పాటు 15-20 కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాష్ కలిపి వేయాలి. జింకు ధాతులోపం ఉన్న పొలాల్లో ఎకరాకు 10 కిలోల జింకు సల్ఫేట్ను 20 కిలోల ఇసుకలో కలిపి దమ్ము చేసిన తర్వాత వేయాలి. దీర్ఘకాలిక వరి రకాలు అంటే 140-160 రోజులలో కోతకు వచ్చే రకాలు వేస్తే ఒక చదరపు మీటర్కు 33 కుదుర్లు. స్వల్పకాలిక రకాలు అంటే 100-130 రోజులలో కోతకు వచ్చే రకాలు వేస్తే ఒక చదరపు మీటర్కు 44 కుదుర్లు ఉండే విధంగా నాట్లు వేయాలి. నాటు వేసిన 4 రోజుల్లో ఎకరాకు బ్యూటాక్లోర్ 1 లీటరు లేదా ఆక్సాడయార్జిల్ 35 గ్రాములు లేదా ప్రిటిలాక్లోర్ 400 మిల్లీలీటర్లు లేదా లోండాక్ష్ పవర్ టీ గుళికలు 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో నీరు పలుచగా ఉండేటట్లు చూసుకుని వేయాలి. కలుపు మందు వేసిన 2-3 రోజుల వరకు పొలంలో నుండి నీరు బయటకు పోకుండా చూడాలి. వరిలో ముదురు నారు అనగా 40 రోజులు లేదా ఆ పైన వయసు గల నారు వేసే పరిస్థితుల్లో కుదుర్లు దగ్గర దగ్గరగా అనగా 1 చదరపు మీటర్కు 44 కుదుర్లు, ఒక్కొక్క కుదురుకు 4-5 మొక్కలు ఉండే విధంగా నాటుకోవాలి. ముదురు నారు వేసేవారు కొసలు తురించి నాటాలి. ముదురు నారు నాటిన పరిస్థితులలో నత్రజని ఎరువును సిఫార్సు చేసిన దానికి 25% అదనంగా వాడాలి. నత్రజని ఎరువును 70% నాటిన వారం రోజులలో మిగిలిన 30% అంకురం ఏర్పడే దశలో వేయాలి. నాటిన 20-25 రోజుల మధ్య ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రా నీలిప్రోల్ గుళికలు 4 కిలోల చొప్పున 20 కిలోల ఇసుకలో కలిపి వేస్తే కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగులను నివారించవచ్చు. గత వారం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరిలో ఆకు నల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పిరోమైసిఫెన్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 24-31 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 19-24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం వచ్చే 5 రోజులలో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 25-34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20-26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. వరి IR 64 రకం చొప్పదండిలో క్వింటాలకు కనిష్ట ధర 1441 రూపాయలు, గరిష్ట ధర 1485 రూపాయలు. ఆలేరులో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1510 రూపాయలు. మేడ్చల్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1510 రూపాయలు. మొక్కజొన్న కరీంనగర్లో క్వింటాలకు కనిష్ట ధర 1351 రూపాయలు, గరిష్ట ధర 1450 రూపాయలు. దమ్మపేటలో క్వింటాలకు కనిష్ట ధర 1310 రూపాయలు, గరిష్ట ధర 1370 రూపాయలు. మహబూబ్ నగర్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1682 రూపాయలు. కంది బైన్సాలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 4359 రూపాయలు. అమన్గల్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 5050 రూపాయలు. సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 2073 రూపాయలు, గరిష్ట ధర 4571 రూపాయలు. ఈ శుక్రవారం 25వ తేదీ సాయంత్రం 5:30 ప్రసారమయ్యే రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో వివిధ పంటలపై వాతావరణ ప్రభావం అధిగమించడానికి సూచనలు అనే అంశంపై రాజేంద్రనగర్ వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాస్ రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. నుంచి శుక్రవారం వరకు రాత్రి ప్రసారాలలో
7 గంటల నుంచి 9 గంటల మధ్య మరియు రాత్రి 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల మధ్య వారం వారం ప్రసారమయ్యే ఫిక్షన్, సిట్కామ్, సస్పెన్స్ థ్రిల్లర్, గేమ్ షో, క్విజ్ షో బేస్డ్ ప్రాయోజిత సీరియల్స్ కొరకు ఆసక్తికల నిర్మాతల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రతి నిర్మాత దరఖాస్తుతో పాటు తిరిగి ఇవ్వబడని ప్రాసెసింగ్ ఫీగా 2,000 రూపాయలు PBBCI కమర్షియల్ సర్వీస్ రిసీట్కు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ చేయవలసిన అకౌంట్ నెంబరు 10811685160. అకౌంట్ నెంబర్ మరొకసారి 10811685160. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కోటి ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చి SBIN 00008 47. ఈ వివరాలతో కూడిన రిసీట్ కాపీ ప్రతి నిర్మాత దరఖాస్తుతో పాటు జత చేయాలి. అభ్యర్థులు దరఖాస్తులతో పాటు ఇటీవల సమర్పించిన ఐటీ రిటర్న్స్ ఫామ్ జత చేయాలి. నిర్మాతలు దృశ్య పరీక్ష కోసం తమ స్వంత ఖర్చులతో నిర్మించబడిన పైలట్ ఎపిసోడ్ను డీవీసీ ప్రో ఫార్మాట్లో జతపరచాలి. పూర్తి వివరములు లేని కారణంగా తిరస్కరించబడిన సీరియల్స్ విషయంలో దూరదర్శన్ ఏ విధమైన బాధ్యత వహించదు. స్పష్టమైన దస్తూరి లేదా టైపు చేయబడిన స్క్రిప్టులను జతపరచవలసి ఉంటుంది. నిర్మాతలు తమ కార్యక్రమాన్ని దూరదర్శన్ శాటిలైట్ మరియు డిటిహెచ్ ద్వారా ప్రసారం చేసేందుకు తమ అంగీకారాన్ని తెలియచేస్తూ అనుమతి పత్రాన్ని జతపరచాలి. ప్రసారభారతి వారి నిర్ణయానుసారం బ్యాంకు గ్యారంటీ ఇవ్వవలసి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ప్రసార నిమిత్తం 26 ఎపిసోడ్స్, ఎపిసోడ్ భాగాల విభజనతో కూడిన సంక్షిప్త కథ, పూర్తి స్క్రిప్ట్, అలాగే 4 వారాల షూటింగ్ స్క్రిప్ట్ను జత చేయాలి. ఇంకా డైరెక్టర్, రచయిత, నిర్మాత, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంగీత దర్శకుడు మొదలైన వారి అనుమతి పత్రాలతో కూడిన బయోడేటాలను దరఖాస్తుకు తప్పనిసరిగా జత చేయాలి. నిర్మాతలు వారి దరఖాస్తులను డైరెక్టర్, ప్రాయోజిత విభాగం, దూరదర్శన్ యాదగిరి కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013 చిరునామాకు 15 సెప్టెంబర్ 2017 సాయంత్రం 5 గంటల్లోపు అందేలా పంపించాలి. భిన్నత్వంలో దాగిన ఏకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు మన ప్రధాని మోదీ మానసం నుండి ఉద్భవించిన అద్భుతమైన ఆలోచనే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. देश की एकता को जोड़ने का, देश के अन्य राज्यों को पहचानने का, अन्य भाषाओं को जानने का एक सहज उपक्रम बनेगा. एक भारत श्रेष्ठ भारत लो भागंगा तेलंगाना हरियाणा राष्ट्रालु ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ పథకం కింద ఒప్పందం చేసుకున్న 2 రాష్ట్రాలు వారి సంస్కృతి సంప్రదాయాలను ఒకరి రాష్ట్రంలో మరొకరు ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఒక రాష్ట్ర విధానాలను మరొక రాష్ట్రం అర్థం చేసుకోగలుగుతుంది. అంతిమంగా దేశ సమైక్యతకు, ఉన్నతికి ఈ పరిస్థితి అనుకూలిస్తుంది. శ్రేష్ఠ భారత్ రూపొందుతుంది. రాష్ట్రాల మధ్య పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. శ్రేష్ఠ భారత్.
నమస్కారం, రైతునేస్తానికి స్వాగతం. మన రాష్ట్రంలో నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా ఉద్యాన పంటల సాగుకు ఎంతో అనుకూలం. మరి ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీలు, వాటి పథకాలు, వాటి వివరాలు మనకు వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ బి బాబు, ఉద్యాన ఉపసంచాలకులు, ఉద్యాన శాఖ హైదరాబాద్ నుంచి వచ్చారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రస్తుతం ఏ ఏ ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు? రాష్ట్రంలో ముఖ్యంగా 4 పంటలు సాగు చేస్తున్నారమ్మా. పండ్ల తోటలు, కూరగాయలు, స్పైసెస్, తర్వాత మన ప్లాంటేషన్ క్రాప్స్. పండ్ల తోట అనే విషయానికి వస్తే మామిడి, బత్తాయి, జామ ఈ ప్రాముఖ్యంగా ఉన్న పంటలు అమ్మా. కూరగాయల విషయానికి వస్తే టమాటా, వంగ, తీగజాతి కూరగాయలు. ఇక సుగంధ ద్రవ్యాల విషయానికి వస్తే మనము మిర్చి, పసుపు మేజర్గా పండిస్తున్నాం. ప్లాంటేషన్ క్రాప్స్లో ఏమో ఆయిల్ పామ్ బాగా పండిస్తున్నారు. అక్కడక్కడ కొబ్బరి కూడా ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నది. అలాగే ఈ ఉద్యాన పంటలను లాభసాటిగా రైతులకు అందించడానికి ఉద్యాన శాఖ ఎలాంటి చర్యలను చేపట్టిందంటారు? మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఉద్యాన శాఖ లాభసాటిగానే ఉందమ్మా. ఏంటంటే చాలా రైతులు ప్రకటించడం అనేది జరిగింది. తర్వాత ఈ రాష్ట్ర సూక్ష్మ సేద్య పథకం అనేది ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ ప్రభుత్వము 90% రాయితీ సన్న చిన్నకారు రైతులకు, బీసీ రైతులకు కూడా, సన్న చిన్నకారు రైతులకు, ప్లస్ 5 హెక్టార్ల ఉన్న రైతులకు కూడా 90%, ఎస్సీ ఎస్టీ రైతులకైతే 100%, 5 హెక్టార్ల వరకు అంటే 12.5 ఎకరాల వరకు రాయితీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా పథకాలు మన MIDH అంటే మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మిషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ అని, తర్వాత RKVI అని, తర్వాత క్రాప్ కాలనీ. ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్రాప్ కాలనీ మీద శ్రద్ధ పెట్టడం అనేది జరిగింది. ఆ క్రాప్ కాలనీ విషయానికి వస్తే మనకు జనాభాకు సరిపడ కూరగాయలు అంటే గ్యాప్ అనేది లేకుండా, ఈవెన్ మన గ్రెయిన్స్లో కూడా గ్యాప్ లేకుండా మనకు జనాభాకు సరిపడ కూరగాయలు మన దగ్గరే పండించాలనే ఉద్దేశంతో ప్రతి రైతు, ప్రతి మనిషి రోజుకు 300 గ్రాములు కూరగాయలు తినాలి. కాబట్టి ఆ తినే 300 గ్రాములు తినలేకపోతున్నారు, 180 గ్రాములు తింటున్నారు. కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి మనకు క్రాప్ కాలనీ డిమాండ్ అండ్ సప్లైకి గ్యాప్ లేకుండా ఉండాలి చూడాలనే ఉద్దేశంతో క్రాప్ కాలనీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా పైలట్ బేసిస్ మీద మనము ఈ ఇబ్రహీంపట్నం క్లస్టర్ని తీసుకోవటం అయినది ప్రభుత్వం. అక్కడ మన హైదరాబాద్ జనాభాలో 625,000 మంది, తర్వాత అక్కడ లోకల్ పాపులేషన్ 145,000 మంది, మొత్తం 770,000 మంది జనాభాకు సరిపడ కూరగాయలు వర్కౌట్ చేసేసి ఒక పైలట్ బేసిస్ మీద తీసుకోవటం అనేది జరిగింది. అక్కడ దొరుకుతున్న కూరగాయలు మనకు 98,000 మెట్రిక్ టన్లు అయితే అందులో 47,000 మెట్రిక్ టన్లు మాత్రమే దొరుకుతుంది. అదైతే గ్యాప్ ఉందో ఇంకో 43,000 మెట్రిక్. ఆ గ్యాప్ని కావాల్సిన ఏరియాని కూడా మేము ప్లాన్ చేసేసి ముందుకు పోతున్నాం అనేది తమకు తెలియజేస్తున్నాము. అంటే ఇంతకు ముందు సంవత్సరం కన్నా ఈ ఏడాది ఏదైనా ఎంత వరకు తేడాను అధిగమించగలిగామంటారు సార్? ఇప్పుడు ఇంతకుముందు సంవత్సరము మనము కొన్ని పథకాలు తీసుకోవటం అనేది జరిగింది. ఈ సంవత్సరం విస్తృతంగా తీసుకోవటం అనేది జరిగింది. విస్తృతంగా ఇప్పుడు మీరు మైక్రో ఇరిగేషన్ విషయానికి వస్తే 125,000 హెక్టార్లు రాష్ట్రంలో చేయటం, నబార్డ్ సహకారము 874 కోట్లతోటి పెద్ద ఎత్తున చేయటం, 1,26,000 మంది రైతుల్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో విస్తృతంగా ఇప్పుడు ఈ వర్షం సరిగా లేక, నీళ్లు సరిగా లేక మైక్రో ఇరిగేషన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా క్రాప్ కాలనీస్ కూడా స్పెషల్గా, అట్లాగే మనం నిజామాబాద్ జిల్లాలో స్పైసెస్ పార్కు, అట్లాగే మన మేడ్చల్ జిల్లాలో మన జీడిమెట్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అది ఒక 12 కోట్లతో, తర్వాత ములుగులో ఫ్రూట్స్ కోసము మన సిద్దిపేట జిల్లాలో అక్కడ ఒక 15 నుంచి 16 కోట్లతో అక్కడ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన ఈ పథకాలలో రైతుల నుంచి స్పందన ఎలా ఉంది సార్? ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విషయానికి వస్తే మనము పంట కాలనీలో రైతులకు నారు, ఎస్సీ ఎస్టీ రైతులకు ఉచిత నారు, మన టమాటా కానీ వంగ కానీ ఉచిత నారు సరిపడు. అట్లాగే ఇతర రైతులు 400 రూపాయలు ఎకరానికి కడితే వాళ్ళకు కూడా 8,000 మొక్కలు ఇవ్వటం అనేది చాలా మంచి స్పందన ఉందమ్మా. రైతుల్లో ఉద్యాన శాఖ యొక్క ప్రభంజనము చాలా బాగుంది, రైతుల్లో కూడా ఆనందం అనేది చూస్తున్నాము.
అలాగే ఈ ఎస్హెచ్ఎం సార్ స్టేట్ హార్టికల్చర్ మిషన్ అని తీసుకున్నారు, ఈ పథకం కింద ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఈ స్టేట్ హార్టికల్చర్ మిషన్ని ఈ మధ్య MIDHN చేశారమ్మా, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అని 2014 వచ్చింది. దాని కింద సబ్ కాంపోనెంట్స్ కొన్ని పథకాలు ఉన్నాయి. ఈ పండ్ల తోటల విస్తీర్ణము, దాని కింద 40% రాయితీతో పండ్ల తోటల విస్తీర్ణం, తర్వాత క్రియేషన్ ఆఫ్ వాటర్ సోర్స్ అంటే నీటి వనరులు, మనము లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కోసము ఎండాకాలంలో మనం వర్షాకాలంలో ఈ ఫామ్ ప్యాండ్ నీటి కుంటలు నిర్మించుకొని షీట్ వేసుకొని నీళ్లు నింపుకుంటే మనకు 50 లక్షల లీటర్ల నీళ్లు ఉంటాయి. ఎండాకాలము రోజుకు 1 లక్ష చొప్పున 50 రోజులలోపు మనకు సరిపడ నీళ్లు నిల్వ చేసుకోవచ్చు నీటి కుంటలు. క్రియేషన్ ఆఫ్ వాటర్ సోర్స్, తర్వాత ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే రక్షిత సేద్యం, పాలీహౌజు, తర్వాత మల్చింగ్, చాలా మంచి ఇది నీటి ఆవిరి కాకుండా ఉండటానికి మల్చింగ్, పాలీహౌజ్. పాలీహౌజ్ అంటే రౌండ్ ద ఇయర్ సీజన్తో సంబంధం లేకుండా కూరగాయలు పండించడానికి ఆస్కారం రౌండ్ ద ఇయర్. మనకు ఎండాకాలంలో కానీ మనకు ఎక్కడైతే ఆఫ్ సీజన్లో కూరగాయలు అందరూ రౌండ్ ద ఇయర్ కూరగాయలు సరఫరా, పూల సరఫరా కోసము పాలీహౌజ్ కల్టివేషన్. తర్వాత పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంటు. కోత అనంతరము మనం కోల్డ్ స్టోరేజ్లో కానీ రైపనింగ్ ఛాంబర్లో కానీ మనం కోత అనంతరం తీసుకోవాల్సిన అవి దాచుకొని ఆఫ్ సీజన్లో అమ్ముకోవటానికి ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అనేది ఉంటుంది. అదేవిధంగా యాంత్రీకరణ, రైతుకి భారం లేకుండా రైతుకి కష్టం లేకుండా, ఈ రోజుల్లో కూలీల కొరత చాలా ఉంది కాబట్టి ఆ యాంత్రీకరణ అనేది ఫార్మ్ మెకనైజేషన్, పీపీ ఎక్విప్మెంట్స్, తర్వాత మినీ ట్రాక్టర్స్ ఇవి విరివిగా ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత రైతులు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యం పెంచాలని అయితే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే శిక్షణ కార్యక్రమం ప్రతి జిల్లాలో సాగుతుంది. మన దగ్గర కూడా రాష్ట్రంలో తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ప్రతి నెల 5 నుంచి 6 ట్రైనింగ్స్ ఒక్కొక్క బ్యాచ్ వారిగా రైతులకు 25 జిల్లాల నుంచి 2-3 బ్యాచ్లు తెప్పించి ప్రతి జిల్లాల నుంచి కవర్ చేయడం వల్ల రైతుల్లో యొక్క చైతన్యం తీసుకురావటం కల్టివేషన్ మీద, ఇంటర్ కల్టివేషన్ ట్రైనింగ్ అని, పోస్ట్ కల్టివేషన్ ట్రైనింగ్ అని ఈ ఎక్స్పర్ట్స్ తోటి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే సార్, రైతు నిస్తంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కొత్త ఊహలు, సరికొత్త దారులు, భిన్న మార్గాలు, విభిన్న అవకాశాలు, సాంకేతిక పురోభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రోజు రోజుకి మారిపోతున్న ట్రెండ్స్, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, బంగారు భవితకి పునాది ఏది, ఏ దారిలో వెళ్తే విజయం వరిస్తుంది, సహేతుకమైన సలహాలు, నిపుణుల విశ్లేషణ. ఐటీ ట్రెండ్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు దూరదర్శన్ యాదగిరిలో. పల్లె తల్లి నీకు వందనాలో. ఎన్ని పరిపాలన మార్పులు జరిగినా కూడా మన ఈ సాంప్రదాయాలు కొనసాగుతూనే వచ్చాయి. ఉదాహరణకు మనకు బోనాల పండుగలు, అమ్మో నేను బోను ప్రవిటు బడికి, అయ్యో నేను బోను పైసల బడికి. ఈ రాష్ట్రం నుంచి ప్రపంచ దేశాలకి నిపుణులు అందించే విధంగా కేజీటీపీ విద్య రేపు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం, బడిలోనే బండెడంత బాధ్యత భారం. ఆడపిల్ల అనడం అనగానే వరకట్నాలను మరొకటను అనుకుంటున్నారు, కానీ మానవ జాతి మనుగడ నడవాలంటే ఆడపిల్ల. అద్భుతమే అమ్మా నువ్వు పొందిన శ్రీ జన్మ, అనురాగపు నెలవమ్మా మమతలకో వెలవమ్మా. కట్టకు బండి కాడెట్లా బండి, కుంజర కుంజర బండి జోడెట్లా బండి, బండి యాపర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, బండి యాపర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య.
రోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం! ఆయన స్కూల్కు వెళ్ళారండి. ఏంటి, స్కూల్కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూల్కే వెళ్ళాను, ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు, దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. విరామం తర్వాత రైతునిస్తానికి తిరిగి స్వాగతం. అలాగే ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీలు పథకాల గురించి మనకు వివరిస్తున్నారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ బాబు గారు. సార్ కాలర్ రెడీగా ఉన్నారు. వరంగల్ నుంచి రఘుపతి గారు. నమస్తే రఘుపతి గారు. మేడం నమస్కారం అండి. ఇది సార్తో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. వరంగల్ నుండి కాల్ చేస్తున్నామండి. సార్ నమస్కారం. నమస్కారం అండి రఘుపతి గారు. సార్ మేము 1.5 ఏకర్ లో షేడ్ నెట్ నిర్మించాలనుకుంటున్నాం సార్, కూరగాయలు పండించడానికి. షేడ్ నెట్ హౌస్ నిర్మించాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన పథకం ఈ రోజే టెండర్ ఇచ్చిందండి, గైడ్ లైన్స్ అంతా తయారైంది. కంపెనీ ఎంపానల్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నాము. అది ఒక నెల రోజుల్లో ఎంపానల్మెంట్ అయినాక 75% రాయితీపై అది షేడ్ నెట్ హౌస్ నిర్మించడం అనేది జరుగుతుందండి. సార్ మేము అది వేరే వాళ్ళది సార్, అది ల్యాండ్ భూమి, దాన్ని మేము 10 ఇయర్స్ లీజ్ తీసుకున్నాం సార్ మేము. అది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లీజ్ అగ్రిమెంట్ చేయించాలండి. ఓకే సార్, ఓకే. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లీజ్ అగ్రిమెంట్ చేయించాలి. లీజ్ అగ్రిమెంట్ చేయించాలి. అలాగే ఈ పాలీ హౌస్ల గురించి చెప్పారు సార్ మీరు. అంటే మన సంవత్సరం కాలం, మన కాలంతో సంబంధం లేకుండా పూలు కూరగాయలు రెండు పండించవచ్చు అని. మరి ఈ పాలీ హౌస్ల కింద ఎలాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయంటారు? ఇప్పుడు పాలీ హౌస్ మన రాష్ట్ర ప్రభుత్వం 2014-15 చేపట్టడం జరిగిందండి. యాక్చువల్గా ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో 75% రాయితీ లేదండి. ఇక్కడ ఎంపానల్ కంపెనీస్ని మన క్వాలిటీ మెటీరియల్తో నిర్మించడం అనేది జరిగింది. ఒక్కొక్క రైతుకి 200 స్క్వేర్ మీటర్ కాడి నుంచి 3 ఎకరాల వరకు సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ స్లాబ్ రేట్స్ ఉంటాయండి, 2000 నుంచి 561, 1008 నుంచి ఈ స్లాబ్స్ 2080 నుంచి 4000 స్క్వేర్ మీటర్ వరకు ఈ స్లాబ్స్ ఉంటాయి. ఈ స్లాబ్స్ ప్రకారం ఈ స్ట్రక్చర్కు సబ్సిడీ 75% రైతు, అందుతో దాంతోపాటు మొక్కలు ప్లస్ కూరగాయలకు కూడా, కూరగాయలు వేసే రైతులకు కూరగాయలు క్యాప్సికం కానీ మన యూరోపియన్ కుకుంబర్ కానీ వేస్తే 75% రాయితీ. అట్లాగే పూలు కూడా, పూలలో కూడా జర్బెర పూలు, గులాబీ పూలు, క్రైసాంతిమము, తర్వాత కార్నేషన్ కాస్ట్లీ, దానికి కూడా ప్రభుత్వం 75% రాయితీ ఇవ్వటం అనేది జరుగుతున్నది. ఓకే సార్. అలాగే సూక్ష్మ నీటి పారుదల అనేది కూడా చాలా ముఖ్యం ఉద్యాన పంటల్లో, మరి దీనికి ఎలాంటి రాయితీని అందిస్తున్నారు ప్రభుత్వం తరఫున? ఇప్పుడు ప్రస్తుతం సేద్యంలో మనకు ప్రత్యామ్నాయం డ్రిప్ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదండి. డ్రిప్ స్ప్రింక్లర్ మీద ఆధారపడాల్సిందే. ఎందుకంటే వాటర్ డే బై డే ఈ వర్షపాతం చూస్తే ఈ సంవత్సరం కూడా మనకు నార్మల్ రెయిన్ఫాల్ కంటే తక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ మొక్కలు కావాల్సింది పదును కానీ ఎప్పుడు నీళ్ళు అవసరం లేదండి. పదును కోసమే మనం ఈ డ్రిప్ బిందు సేద్యం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సబ్సిడీ వివరాలకు వచ్చేసరికి, హైలైట్స్కి వచ్చేసరికి మీకు ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీ 5 హెక్టార్ల వరకు, 5 హెక్టార్ల. తర్వాత సన్న చిన్నకారు రైతులు ఎవరైతే 5 ఎకరాల లోపు ఉన్నారో వాళ్ళకు 90%. బీసీ రైతులు వాళ్ళకు 90% 5 హెక్టార్ల వరకు ఇవ్వటము. దాంతోపాటు ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అంటే దానికి ఏర్పాటు చేసిన తదనంతరం సర్వీస్ చేయాల్సింది కూడా మనం కంపెనీతోటి చేపట్టడం అనేది జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున చేయటం అనేది జరిగింది. మనకు ఈ సంవత్సరమే మనకు 125,000 హెక్టార్లు గత 2016-17, 2017-18 మొత్తం టేకప్ చేయాలని, దీనికి నబార్డ్ సహకారం కూడా, ప్రభుత్వము సహకారంతో నబార్డ్ సహకారం కూడా 874 కోట్లు అలాట్ చేయడం జరిగింది. ఇది భారీ ఎత్తున చేయటం. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 612,000 హెక్టార్లలో 620,000 మంది రైతులకు మనము డ్రిప్ బిందు తుంపర్ల సేద్యం ఏర్పాటు చేయాలి.
ఇది చెప్పుకోదగ్గ విషయం, మీరు కూడా గ్రహించదగ్గ విషయం. అంటే ఎక్కువ మందికి లభ్యత అయింది. తర్వాత లిమిట్ కూడా పెంచారు. ఇంతకుముందు 1 హెక్టారే ఉండేది రైతుకి, 1 లక్ష రూపాయలు 1 హెక్టార్ వరకు. కానీ ఇప్పుడు 5 హెక్టార్లు రైతుకు కావాల్సినంత ఇవ్వటం. సన్న చిన్నకారు రైతులు 2 హెక్టార్లు ఉంటే ఎక్కువ మొత్తంలో సాగు చేసుకోవచ్చు, ఎక్కువ మొత్తంలో సాగు నీరు. అలాగే సార్, ఇప్పుడు పాలీహౌస్ గురించి చెప్పారు, మరి షేడ్ నెట్స్ని కూడా అదే రకంగా ప్రోత్సహిస్తున్నారంటారా? అయితే ఇప్పుడు పాలీహౌస్తో పాటు షేడ్ నెట్ కూడా చెప్పుకోదగ్గ విషయం అండి. మనకు ఆఫ్ సీజన్లో ఎండాకాలంలో టమాటా అవి పండియాలంటే షేడ్ నెట్ హౌజెస్, ఆ ఉద్దేశంతో ఉద్యాన శాఖ ముందుకొస్తుంది. షేడ్ నెట్ హౌస్ ఈరోజే మనకు గైడ్లైన్స్ అంతా తయారైంది, జీవో కూడా ఇష్యూ అయింది. కాకపోతే టెండర్ ఎంపానల్మెంట్ అయ్యేది ఉంది, ఆ ఎంపానల్మెంట్ అవ్వని దానికి కూడా 75% రాయితీ ఇవ్వటం అనేది ప్రోత్సహించడం అనేది జరుగుతుంది, దాంట్లో సందేహం లేదండి. అలాగే సార్, ఈ కూరగాయలను సాగు చేయాలంటే నాణ్యమైన విత్తన లభ్యత అనేది కూడా చాలా ముఖ్యమైనది, మరి ఈ విత్తనాలను ఏ విధంగా అందజేస్తున్నారంటారు రైతులకి? నాణ్యమైన విత్తనాల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనకు హైబ్రిడ్ సీడ్స్ కానీ, ఇప్పుడు సర్టిఫైడ్ సీడ్స్ కానీ, ఇవన్నీ మనం స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ద్వారా సర్టిఫికేషన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. మన ఇందాకనే చెప్పాము, మనం స్టేట్ హార్టికల్చర్ మిషన్ కింద ఏరియా ఎక్స్పాన్షన్ కింద కొన్ని కూరగాయ విత్తనాలు అనేది కొన్ని జిల్లాలకు సరఫరా చేయటం. మేము గత సంవత్సరము వరకు రాయితీ ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు ప్రోత్సాహం అంటే సబ్సిడీ అనేది ఒక ఇన్సెంటివ్, చాలా సంవత్సరాల వరకు చాలా సంవత్సరాల నుంచి ఇవ్వటం అనేది. ఇక నుంచి రైతులకు నారు సరఫరా, క్వాలిటీ నారు, ఇత్తనం అయితే మనకు 100 గ్రాములు కావాలి, 150 గ్రాములు కావాలి ఒక ఎకరా. అదే నారు అయితే మనకు 60-70 గ్రాములు ఎకరానికి సరిపడ నారు, నారు సరఫరా చేయాలనేది, నాణ్యమైన నారు సరఫరా ఇక నుంచి మేము నారు అనేది సరఫరా. అందుకే నర్సరీ రిజిస్ట్రేషన్ చట్టం తీసుకొచ్చాం. జీవో 28/1/2017 జీవో వచ్చింది. నాణ్యమైన మొక్కలు సరఫరా చేయాలి నర్సరీ వాళ్ళు, క్వాలిటీ కావాల్సిన సైజు మొక్కలు సరిపోయా, క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. ఎక్కడైనా నాణ్యమైన మొక్కలు ఇవ్వకపోతే చట్టరీత్యా చర్య తీసుకోవటం అనేది జరుగుతున్నది. ప్రభుత్వం క్లియర్గా, ఉద్యాన శాఖ క్లియర్గా తెలియజేసిందండి, దాంట్లో సందేహం లేదు. అంటే అందరూ రైతులకి, అన్ని జిల్లాల్లో ఉన్న రైతులకు అందుబాటులో ఉండే విధంగా విత్తన లభ్యత ఉందంటారా? అన్ని దగ్గర అందుబాటులో ఉన్నాయి, నర్సరీ కంపెనీస్ ఉన్నాయి, క్వాలిటీ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉన్నాయి, మన సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి, సర్టిఫైడ్ అన్ని జిల్లాలు అందుబాటులో ఉన్నాయి. విత్తనాల సరఫరా అనేది, విత్తనాల సరఫరా అనేది జరుగుతుంది. ఓకే సార్, ఇందాక మీరు క్రాప్ కాలనీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు రైతులకి, మరి ఈ క్రాప్ కాలనీల కింద ఏ ఏ మొక్కల్ని పండించుకోవచ్చు అంటారు, పంటలు వేసుకోవచ్చు? క్రాప్ కాలనీ అనేది పంటల సముదాయం అండి, నేలకు అనుకూలమైన, మన దగ్గర ఎర్రచేకర నేలు, నల్లరేగడి నేలు, మ్యాపింగ్ చేస్తారు, సూటబిలిటీని బట్టి మ్యాపింగ్ చేస్తారు. తర్వాత అక్కడ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు కానీ కూరగాయలు కానీ కొరత ఉన్నదా, ఆ కొరతని అధిగమించడానికి సరిచేయడానికి ఈ క్రాప్ కాలనీస్ అనేది వచ్చాయి. ఇప్పుడు సాధారణంగా మనం కూరగాయలు 15 రకాలు తరచుగా వాడే కూరగాయలు, అప్పుడప్పుడు వాడే కూరగాయలు. తరచుగా వాడే కూరగాయలు అంటే టమాటా అందరికీ అందుబాటులో ఉంటుంది. అప్పుడప్పుడు వాడే అనేది ఈ తీగజాతి కూరగాయలు, ఇవి మనకు సరిపడా లేకపోవటం వల్ల వాటి మీద ప్లాన్ చేస్తున్నాము. చిక్కుడు, తీగజాతి కూరగాయలు, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇవన్నీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి సరిపడా కూరగాయలు పండించడానికి క్రాప్ కాని డిమాండ్ అండ్ సప్లై పెద్ద గ్యాప్ ఉండకూడదు, మనకు అందుబాటులో ఉండాలనేది ఉద్దేశం. ఓకే సార్, మిర్యాలగూడ నుంచి రాజశేఖర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. అవునండి, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే రాజశేఖర్ గారు. సార్, సార్ మాకు 1 ఎకరము భూమి ఉంది సార్, అంటే మా ఊర్లోనే మిర్యాలగూడలో. అయితే దాంట్లో ఇప్పుడు కూరగాయలకి దొండకాయ వంకాయలు బాగా వేస్తుంటాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వెదర్ ఒకటి, ఈ వెదర్ మళ్ళీ వర్షాల గురించి సమయంలో ఏ కూరగాయలు ఇస్తే బాగుంటుంది? మీకు 1 ఎకరం భూమి ఉన్నది? అవును సార్. అవును సార్. దొండపందిరి ఉన్నదా? ఉన్నది సార్, దొండపందిరి కాదు అన్ని. దొండపందిరి కింద ఎండాకాలంలో టమాటా వేసుకోవచ్చు. ఓకే. పొద చిక్కుడు వేసుకోవచ్చు. పొద చిక్కుడు అంటే సార్? పొద చిక్కుడు.
పొద చిక్కుడు ఫ్లోరా రకం ఉంటుంది. అవి అంటే మల్టిపుల్ క్రాప్స్ తీసుకోవచ్చు పంది కింద. మాకు నీళ్ల ఫెసిలిటీ కూడా మంచిగా ఉంది సార్ వాటికి. కాబట్టి మీరు మల్టిపుల్ క్రాప్స్ తీసుకోవచ్చు. ఆ పంది కింద వేరే క్రాప్స్, నీడకు పెరిగే క్రాప్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. అక్కడక్కడ మన ధనియాలు వేసుకోవచ్చు, మన ఇది పాలక్ వేసుకోవచ్చు పంది కింద. రెండు రకాలుగా ఉపయోగకరం. ఓకే సార్, నారాయణపేట నుంచి అశోక్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అశోక్ గారు. నమస్కారం. సాతో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఓకే. నమస్కారం అశోక్ గారు. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి. చెప్పండి అశోక్ గారు. సార్ నాకు ఒక 2 ఎకరాలు ఎర్ర చెరుకు నేలున్నాయి సార్. అయితే దాంట్లో ఎలాంటి కూరగాయలు వేసుకుంటే బాగుంటుంది? మాకు రాయితీలు ఇంకా తెలియదు సార్. మాకు బ్యాక్వర్డ్ ఏరియా ఇది నారాయణఖేడ్. నారాయణఖేడ్ అంటే సంగారెడ్డి జిల్లా. అవును సార్. అక్కడ హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు, మీ జిల్లా ఉద్యాన శాఖ అధికారి కూడా ఉంటాడండి. అవును. ఓకే సార్. అక్కడ సంప్రదించండి. ఎర్ర చేక నేలలో ప్రతి పంట పండించవచ్చు. కూరగాయలు నీటి వసతి ఉంది కదా. అవును సార్, నీటి వసతి ఉంది. కూరగాయలు వేసుకోవచ్చు. కొంత ఒక అర ఎకరం కూరగాయలు, ఒక అర ఎకరం పచ్చిమిర్చి. మాకు ఎలాంటి రాయితీ ఇస్తారు సార్? మేము ఎస్సీ సార్ మేము. మాకు ఎంత పర్సెంట్ ఇస్తారు మాకు రాయితీ, ఏ విధంగా మేము? ఇప్పుడు ఎస్సీ కాబట్టి మీరు బిందు సేద్యం డ్రిప్కి అయితే 100% రాయితీ అండి. తర్వాత మీరు పందిరి వేసుకుంటే 50% రాయితీ. పందిరి ఎకరానికి 2 లక్షలు కాస్ట్ అవుతుందండి. దాంట్లో 50% రాయితీ 1 లక్ష రూపాయలు. మీకే మీరే వేసుకుంటే మీకే ఇస్తారు, డైరెక్ట్ మీ రైతుల అకౌంట్లోనే పడుతుంది అది. ఓకేనండి. రంగారెడ్డి జిల్లా నుంచి తిరుపతి రెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే తిరుపతి రెడ్డి గారు. నమస్కారం. సార్తో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. తిరుపతి రెడ్డి గారు ఎక్కడ? రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ మండలం చనవల్లి విలేజ్. చేవెళ్ళ ఏ ఊరు? చనవల్లి సార్. చనవల్లి. చెప్పు తిరుపతి రెడ్డి గారు, మిమ్మల్ని చూశానుగా. శ్రీపతి రెడ్డి. శ్రీపతి రెడ్డి సార్. అదే శ్రీపతి రెడ్డి గారు, చూశాను కదా మిమ్మల్ని, మీ ఊరు వచ్చాము. మాకు మీకు చాలా అనుభవం తిరుపతి సార్. సార్ ఇది మన సబ్సిడీ గురించి అడుగుదామని ఫోన్ చేశారు సార్. చెప్పు చెప్పు. ఈ సబ్సిడీ మనది రాలేదు కదా, ఎప్పుడు ట్రెండింగ్ అని అడుగుదామని. దేని సబ్సిడీ? మన పాలియా ఉంది కదా సార్. అమౌంట్ ఇంకా జూన్ కదా. దేనికి సంబంధించి? స్ట్రక్చరా, మొక్కలాక? మొలకలు 15% ఉంది కదా సార్. అది అది మేము పంపించాము ప్రభా కమిషనర్ గారికి, అది వస్తుంది మీకు, తొందరలోనే వస్తుంది. అది సార్ దాని గురించి చాలా లేట్ అయితే ఇంకా తెలుసు కదా సార్ మీకు. అవును చెప్తున్నా కదా, మనము ఆల్రెడీ ప్రతిపాదనలు పంపడం జరిగింది. అందులో ఏంటంటే బడ్జెట్ రాగానే మీకు ఇస్తారు అది. ఓకే. ఓకే సార్. ఈ మిరప పసుపును కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు సార్, మరి వీటికి ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారంటారు? ఇప్పుడు మిరప అనేది ప్రిడామినెంట్ క్రాప్ అమ్మ, అది ఈరోజు వచ్చింది కాదు, కమర్షియల్ క్రాప్. అది దానికి రాయితీ పెద్ద ఎత్తున మనం రాయితీ ఉండదు. మిరప అనేది ప్రిడామినెంట్ క్రాప్ ప్లస్ అక్కడ హ్యాబిచ్యూటెడ్ అయిన క్రాప్. పసుపు విషయానికి వస్తే కొన్ని జిల్లాల్లో పసుపు వేస్తున్నారు, మన నిజామాబాద్ మొదటి. మీరు మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి, పసుపు విస్తీర్ణం కల్టివేషన్లో మన రాష్ట్రము భారతదేశంలో మొదటి స్థానం ఉందమ్మా. పండ్ల తోటలకు వచ్చేసరికి 3వ స్థానంలో ఉంది. ప్రొడక్షన్ విషయానికి వచ్చేసరికి 8వ స్థానంలో ఉంది ప్రొడక్షన్. ఈ పసుపు మొదటి స్థానంలో ఉంది. మనం గత సంవత్సరం పసుపుకు కూడా సీడ్కి కూడా కొంత సబ్సిడీ ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు కూడా మనము బాయిలింగ్ యూనిట్స్, పాలిషింగ్ యూనిట్స్, తర్వాత సీడ్కు కొంత రాయితీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే సార్. రంగారెడ్డి జిల్లా నుంచి వేమారెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే వేమారెడ్డి గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే వేమారెడ్డి గారు. ఎక్కడ? రంగారెడ్డి జిల్లాలో చాబాల్ మండలం సార్, చంద్రవెల్లి మాది. చెప్పండి సార్. ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏంటంటే, ఈ విత్తనాలు టమాటా కానీ మిర్చి కానీ విత్తనాలు మాకు కరెక్ట్ దొరకడం లేదు సార్. ఈ నారు ఇస్తామంటున్నారు, నారు మాకు కరెక్ట్ నారు ఎక్కడ ఇస్తారు సార్? ఇప్పుడు నారు ఇవ్వటానికి మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్ల ఉన్నదండి. అయితే ఇంకా ఇప్పుడే ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. ఇథనాల్ సరఫరా లేదండి ఈ సంవత్సరము. నారు సరఫరా ఇప్పుడు ప్రొడక్షన్లో ఉంది.
మరి ప్రభుత్వం ప్రభుత్వం మేము ఉద్యోగ శాఖ ఇస్తున్నాము ఇస్తున్నాము అంటున్నారు, మరి సరిపోను లేదంటే ఎట్లా సార్? ఇప్పుడు మొదటిసారి పైలట్ బేసిస్ మీద మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్లో స్టార్ట్ చేసినాం ఈ సంవత్సరము. చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం కాబట్టి నారు ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది, కొద్దిగా మనకు నెక్స్ట్ మంత్లో అందుబాటులో వస్తుంది. ఓకే సార్, మహబూబ్ నగర్ నుంచి గోపాల్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే గోపాల్ గారు. హలో, నమస్తే మేడం. గోపాల్ గారు మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మేడం ఒకటి మన మల్బారి తోట గురించి తెలుసుకో, మల్బారి దాని గురించి తెలుసుకోవాలి, అది ఎట్లా ఉంటుంది సార్? గోపాల్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మల్బరి మొక్క రూపాయి 50 పైసలకి ఇస్తారు సార్. అయితే ఇది మల్బరి ఎకరానికి 5,000 మొక్కలు వేస్తారు సార్. 3 నెలలకే వస్తుంది అది. అది గుడ్లు తీసుకోవాలి. గుడ్లు తీసుకుంటే చాకీ ఏం చేస్తారంటే, మీకు చాకీ రేరింగ్ సెంటర్ ఉంటుంది కదా, మన షాద్ నగర్లో రేరింగ్ సెంటర్ ఉంది కదా, అక్కడ సీడ్ ఫామ్ ఉంది కదా, సీడ్ ఫామ్లో గుడ్లన్నీ పొదగా పెట్టేసి కొంత ఎదుగుదల చేసినాక మీకు తీసకపోతే అది మళ్ళీ అక్కడ పురుగులను పెంచుకొని మీరు కకూన్స్ తడికల ద్వారా కకూన్స్ డెవలప్ చేసుకోవచ్చు కదా. సరేనా? సబ్సిడీ మీరు కకూన్స్ అమ్మేటప్పుడు మార్కెట్లో కకూన్స్ అమ్మేటప్పుడు కేజీకి 75 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. సపోజ్ మీరు 50 కేజీలు అమ్మారు, 50 x 75 రూపాయలు ఇస్తారు. షెడ్ కూడా కొంత సబ్సిడీ ఉంటుంది. అది మీరు రైతులే చేసుకుంటే 50% సబ్సిడీ దాని మీదనే ఇస్తారు షెడ్ మీద. ఓకేనండి. రైతు నేస్తంలో మరో చిన్న విరామం. सहकारिता के बल पर विकास के लिए उठे कदम, जन सहकारी की ताकत लेकर आगे बढ़ते जाएं हम। जन जन ने इस क्रांति में है विश्वास जगाया, हम सब ने मिलकर विकास का परचम लहराया। सहकारिता है अपने विकास की पहचान, भारत का। कृषि मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी। విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, అశ్వరావుపేట నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం. సార్తో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం అండి. రమేష్ గారు ఎక్కడ? అశ్వరావుపేటలో సార్. అశ్వరావుపేటలో లోకలే సార్. అంటే యాక్చువల్ గా మాకు ఎకరం అనేది పొలం ఉంది సార్, దాంట్లో ఈ సీజన్ గాను పంచదార పెంచడాని కోసం చూస్తున్నాం సార్. వాటర్ ఫెసిలిటీస్ అనేవి చాలా బాగా ఉన్నాయి, అయితే మేలు రకమైనటువంటి విత్తనాలు ఏంటో మాకు తెలియదు. యాక్చువల్ గా ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు అశ్వరావుపేట కొత్తపేట కొత్తగూడెం జిల్లాలో వస్తుంది. అవును. మీకు అక్కడ ఒక హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు, అక్కడ కోకోనట్ సీడ్ గార్డెన్ ఉంది, తర్వాత హార్టికల్చర్ ఫార్మ్ అచ్యుతాపురంలో ఉంది.
అక్కడ సంప్రదించండి. బంతి బంతి నారు దొరుకుతుంది మీకు, అక్కడ నర్సరీస్ ఉన్నాయి కదా. ఉంది సార్, దొరుకుతుంది యాక్చువల్ గా. కానీ ఏంటంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఏ టైం అనేది చాలా అనుకూలంగా ఉంటది అన్నది. ఇప్పుడు బంతి వేస్తే మీకు దసరాకు బాగా వస్తుంది. ఇప్పుడు సీజన్ ఏవచ్చు దాంట్లో, ఎల్లో ఎల్లోనా ఆరెంజ్ రకాలు మీరు ఎంచుకోండి. ఓకే ఓకే సార్, అలా అయితే అలా సరిపోతుంది. అలా సరిపోతుంది. దానికి పిచికారీ చేసే విధానం కూడా అంటే ఎక్కువగా అంటే పురుగులను బట్టి పిచికారీ, అది అక్కడ వచ్చే పురుగుని బట్టి, మీ వాతావరణంలో ఏ పురుగు వస్తుందో దాన్ని బట్టి పిచికారీ. అది అక్కడ పెద్ద పెద్దగా అంత ప్రాబ్లం రాదుగా అసురాపేటలో. బంతికి వస్తుంది కదా, అది బంతి ఆదాయం వస్తుంది కదా బాగానే. ఓకే సార్, హైబ్రిడ్ బంతి లేయండి, హైబ్రిడ్. సరే సార. అలాగే ఈ పందిరి కూరగాయలను సాగు చేసే రైతులకి ఎలాంటి సబ్సిడీలను అందిస్తున్నారంటారు? అమ్మ మంచి ప్రశ్న వేశారు. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 1425 హెక్టార్లు పందిరి ఇవ్వటం అంది. హెక్టార్లు ఇక్కడ అంటే 3700 ఎకరాల దాకా మనం పందిరి కూరగాయలు పెంచడం జరిగింది. మీరు నల్గొండ జిల్లాలో పిఏపల్లి అనే ఒక మండలం ఉంది, కొన్ని ఊర్లకు ఊర్లు పందిరి కూరగాయలు. రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పందిరి కూరగాయలు. పందిరి కూరగాయలు ఎందుకంటే మీకు డ్యామేజ్ ఉండదు, కోయడానికి ఈజీ, క్వాలిటీ బాగుంటుంది, తెంపడానికి ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పటికి దాదాపు ఒక మనం 3000 నుంచి 4000 మంది రైతులకు ఇచ్చు. అంటే అన్ని కాలాల్లో దీన్ని పండించచ్చు? అన్ని కాలంలో పండించచ్చు, తీగ జాతి కూరగాయలు కదా అన్ని జాతిలో. అయితే ఈ సంవత్సరం ప్రపోజల్ పంపించాం పందిరి కూరగాయలకు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్. ఆర్కేవి అని రాష్ట్ర కృషి వికాస్ యోజన అని ఉంది, తొందరలో మనకు టార్గెట్ కూడా వస్తుంది. అది పందిరి కూరగాయలు పెద్ద ఎత్తున టేకప్ చేయటం అనేది జరిగింది, అది మంచి స్కీమ్. అలాగే రైతులు కూరగాయలని కానీ మన పూలని కానీ స్టోరేజ్ పెట్టుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ అనేది రైతులకు ఎంతవరకు అందుబాటులో ఉందంటారు? ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో మల్టీ కోల్డ్ స్టోరేజ్ అని అంటారు, 5000 మెట్రిక్టన్లు అంటారు. దానికి మనం 35% సబ్సిడీ ఇస్తాము. అది 1 టన్నుకు 8000 ఖర్చు అవుతుంది, దాంట్లో 35% 2800 సబ్సిడీ వస్తుంది. సపోజ్ మనకు 5000 మెట్రిక్టన్లు కనుక అనుకుంటే ఒక 4 నుంచి 5 కోట్లు అనుకుంటే మనకు 35% చొప్పున 1.45 కోటి సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ అంటే ఏంటి, చిల్లీస్ కానీ ఈ కానీ వాళ్ళు సీజన్లో రేట్ ఉండదు తెంపినప్పుడు, ఆ కోల్డ్ స్టోరేజ్లో దాచుకుంటే, కిరాయికి దాచుకుంటే బస్తాకు 30 రూపాయలు 60 రూపాయలు ఇస్తారు. కానీ రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడానికి బాగుంటుంది. ఈ కోల్డ్ స్టోరేజ్ అనేది సిటీ చుట్టుపక్కల చాలా ఉన్నాయమ్మ. బ్యాంక్ లింక్డ్ బ్యాంక్ అంటే డిమాండ్ ఉన్నప్పుడు అమ్మి లాభాలు సంపాదించు, ప్రాజెక్ట్ రిపోర్ట్ వస్తుంది, అది ఎంటర్ప్రినర్స్ వచ్చి తీసుకుంటారు. అది వాళ్ళు రైతుల్ని వాళ్ళే ఇప్పుడు మన రైతుల్ని చిల్లీస్ కానీ పసుపు కానీ మన చింతపండు కానీ రైతులు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకున్న వాళ్ళు రైతులనే కాంటాక్ట్ చేసేసి వాళ్ళది ఒక లిస్ట్ తయారు చేసేసి వాళ్ళు సీజన్లో ఈ ప్రోడక్ట్స్ వచ్చి కిరాయికి పెట్టుకుంటారు. కొంతమంది ట్రేడర్స్ ఏం చేస్తారు, ఆ చింతపండుని చిల్లీస్ని కొనేసి అక్కడ తాజా ఓపెన్ మార్కెట్లో దాచుకొని అమ్ముకుంటారు, అది మంచి. అంటే ఈ కోల్డ్ స్టోరేజ్ అనేది సార్ అంటే ఒక్కొక్క రైతుగా ఉండడం వాళ్ళకి అందించడం జరుగుతుంది, గ్రూపులుగా చేసి వాళ్ళకి అందుబాటులో ఉంచారంటారు? అంటే దాంట్లో బ్యాంకర్స్ కాన్సెంట్ ఉంటుంది, ఏరియా ఉంటుంది కదా కోల్డ్ స్టోరేజ్ యొక్క ఏరియా. అంటే ఒకే రకమైన పంట పండించే రైతులందరినీ ఒక దగ్గర చేర్చి అలా స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ట్రేడర్స్ ఎంటర్ప్రినర్స్ ఉంటారు, వాళ్ళు నిర్మించుకొని రైతులతో మాట్లాడుకోవాలి, పూలప్ చేసుకుంటారు. ఒక 50 మంది 100 మంది రైతులని మాట్లాడుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ వీళ్ళు తీసుకొని దాచుకుంటారు, దాచుకొని అమ్ముకునేటప్పుడు దాని కిరాయి తీసుకుంటారు. మిర్చి ఉంది దాస్తారు బస్తాకు 40 రూపాయలు ఒక సీజన్ 6 నెలలకు అట్లా. సరే, అలాగే ఈ మల్చింగ్ విధానం కూడా రైతులకు అందరికీ అవగాహనలో ఉందంటారు? ఇప్పుడు మేము క్రాప్ కాయల్లో మల్చింగ్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నాము, లూజ్ షేడ్ నెట్ ఎంకరేజ్ చేస్తున్నాము, తర్వాత పర్మనెంట్ రెండాలు ఎంకరేజ్ చేస్తున్నాము. మల్చింగ్ ఏంటంటే అమ్మా, ఈ పదును ఆవిరి కాకుండా ఉండటానికి, మొక్కలకు ఉన్న పదును మాయిశ్చర్ ఉంటుంది కదా అది ఆవిరి కాకుండా ఉండటం. ఒక హెక్టార్కు దాదాపు 16000 రూపాయలు సబ్సిడీ వస్తుందమ్మా. అది ఒక రైతుకు 2 హెక్టార్లు 5 ఎకరాల వరకు ఇస్తాము, ఎకరానికి 6400 చొప్పున ఇస్తాము. ఓకేనండి, సిద్దిపేట నుంచి దయానందం గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నమస్కారం. నమస్తే దయానంద గారు. సార్ మా పేరు ప్రభుత్వం సిద్దిపేట జిల్లా అండి. ఏ ఊరు?
పల్లం పట్ల మద్దూరు మండలం. పల్లం పట్ల మద్దూరు మండలం, చెప్పండి దయాకర్ గారు. సార్ నాకు వచ్చేసి నేను పింఛన్ కావాలని చెప్పేసి 2 ఇయర్స్ అవుతుంది సార్. మేము వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు అప్లై చేసాం సార్. ఇప్పుడు సిద్దిపేట జిల్లాకి వచ్చాం మేము, మాకు ఇంతవరకు ఇంకా రావట్లేదు సార్. వరంగల్ జిల్లాలో అప్లై చేయడం మీరు సిద్దిపేట కదా? అప్పుడు అంటే మేము జిల్లాలో మార్పిడి కాకుండా వరంగల్ జిల్లాలో అక్కడ అప్లై చేసాం సార్. ఇప్పుడు కొత్త జిల్లా వచ్చింది కదా సిద్దిపేటకు, అక్కడ అప్లై చేయాలండి. అక్కడ నుంచి మీ అప్లికేషన్ ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది చూడండి. ఒకవేళ అక్కడ దరఖాస్తు చేసి ఉంటే అక్కడ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ ఉంటారు, మేడం గారు ఉంటారు, వారిని సంప్రదించండి. మీ హార్టికల్చర్ ఆఫీసర్ కూడా ఉంటారు, నేను కూడా నోట్ చేసుకుంటున్నాను. ఏం పేరు అన్నారు? ప్రభు దయానందం, మద్దూరు మండలం. దయానంద్? అవును సార్. అయితే అక్కడ మీకు స్ప్రింక్లర్ ఇస్తారండి. ఓకే సార్. ఈ రైట్నింగ్ ఛాంబర్ అని కూడా వింటుంటాం సార్, అది ఒకసారి వివరిస్తారా? రైట్నింగ్ ఛాంబర్ అంటే మాగబెట్టే యూనిట్ అమ్మా. ఇప్పుడు కింద బయట కార్బైడ్ వేసి మామిడి పండ్లు పండించటం వల్ల ఆ కార్బైడ్తో పండించిన మామిడి పండ్లని, మాగబెట్టిన మామిడి పండ్లను తినటం వల్ల మనకు రకరకాల వ్యాధులు, రకరకాల జబ్బులు అనేది వస్తుంది, క్యాన్సర్ కూడా వస్తుంది. కాబట్టి ఈ కార్బైడ్ పెట్టి మాగబెట్టకూడదని రైపనింగ్ ఛాంబర్లో ఇథిలిన్ ఛాంబర్స్ ఉంటాయి. 10 టన్నులు, 20 టన్నులు, 30 టన్నులు ఛాంబర్స్ ఉంటాయి. ప్రీ కూలింగ్ చేసేసి ఒక 18 గంటలు ప్రీ కూలింగ్ చేసిన తర్వాత దాంట్లో ఇథిలిన్ పంపించి ఒక 2 రోజులు ఇథిలిన్ గ్యాస్ 100 ppm పంపించి ఒక 2 రోజులు ఉంచిన తర్వాత బయటికి తీసుకొచ్చి మొత్తం ఓపెన్ చేస్తారు. వెంటిలేటర్ ఓపెన్ చేసిన తర్వాత 48 2 డేస్ అయినాక అది ఓపెన్ చేసినాక రైపనింగ్ ఒక 2 రోజులు ఉంటే మంచి రైపనింగ్ ఉంటుంది. రైపనింగ్ చేయటం వల్ల రేట్ ఎక్కువ వస్తుంది, మనకు రేటు 50 రూపాయలు వస్తుంది మామిడి. ఇప్పుడు బనానా అయితే మనకు హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు ఒక 120 రైపనింగ్ ఛాంబర్స్ ఉన్నాయి. బనానా అన్నీ రైపనింగ్ ఛాంబర్లో పండించిన బనానే బయట మార్కెట్లో ఏసీ బనానా అంటారు అమ్మేటోళ్ళు, రిటైల్ మార్కెట్. అదే సార్, అంటే నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే మామూలుగా కార్బైడ్ పెట్టి మగ్గించిన దాన్ని దీనికి ఏమైనా తేడా ఉంటుందంటారు? కార్బైడ్ పండించింది పండించింది అది మొత్తం యెల్లో కలర్ ఉంటుంది కానీ టేస్ట్ ఉండదు, ప్లస్ మనకు హెల్త్కు మంచిది కాదండి. అంటే అమ్మడానికి కూడా ప్రత్యేకంగా ఏమైనా ఛాంబర్స్ అలా పెట్టారంటారా? ఇప్పుడు రైపనింగ్ ఛాంబర్లో ఏసీలో పండించిన అక్కడక్కడ సెంటర్స్ ఉంటున్నాయి కదా రైపనింగ్ ఛాంబర్లో. కార్బైడ్ రహిత మామిడి పండ్లు, ఓకే, కార్బైడ్ రహిత మామిడి పండ్లు అమ్మబడును అని పెట్టి సీజన్లో పెడుతున్నారు. ఓకే, దిల్సుఖ్నగర్లో పెడుతున్నారు, మన కాచిగూడలో పెడుతున్నారు. ఓకే సార్. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మామిడి రైతులకు మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మామిడి అని కాయలు తెంపేశారు కదా, తెంపేసినాక యాక్చువల్గా జూలై ఆగస్టులో ఈ ప్రూనింగ్ అనేది చేయాలండి. జనరల్గా ఆకులు ఉన్నాయి కాబట్టి మనకు కాత ఎక్కువ వస్తుందని అనుకుంటారు రైతులు, కానీ ఉద్దేశం ఏంటంటే సూర్యరశ్మి తగలాలి మొదళ్ళకు, అంటే సెంటర్ కొమ్మలు తొలగించాలి. ఈ పీల నేలబారు కొమ్మలు, పీల కొమ్మలు అన్నీ ప్రూనింగ్ చేయటం వల్ల తేనె మంచు పురుగు రాదు. యాక్చువల్గా కాయలు ఈ కొమ్మలకు కాస్తే అది రాలిపోదు, ఏదైతే బయట పెరిఫెరీ కనబడుతుందో అక్కడే కాయ కాస్తుంది సూర్యరశ్మి తగలటం వల్ల, గాలికి వచ్చి రాలిపోతుంది. కాబట్టి ఈ ప్రూనింగ్ లోపల చిక్కంతా తీస్తే అడ్డటి దిద్దె కొమ్మలు అన్నీ ప్రూనింగ్ చేస్తే సికే చేస్తాం, లోపల కాత కాస్తుంది, సూర్యరశ్మి పడుతుంది, సెంటర్ కొమ్మ దిగటం, గొడుగు కొమ్మ దిగటం వల్ల సూర్యరశ్మి తగులుతుంది, వర్షం పడ్డా కూడా అడుగులు పడుతుంది, కాయలు లోపల కాగుతాయి, గాలికి రాలిపో, కాయ సైజ్ కూడా బాగుంటుంది. కాబట్టి రైతులు ఈ 31 ఆగస్టు లోపల ప్రూనింగ్ చేసుకొని మంచిగా చేసుకుంటే బాగుంటుందని నా సలహా. ఓకే సార్. రైతు నిస్తంలో మరో చిన్న విరామం. Thank you.
గైడెన్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు, వీటన్నిటికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో, ఎన్హెచ్ఎం ఉద్యానశం. మా కోరిక మీ చిరునవ్వు. విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. ఇక ఉద్యాన శాఖ అందిస్తున్న పథకాలు రైతుల గురించి మనకు వివరిస్తున్నారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ బాబు గారు మనతో ఉన్నారు. అలాగే రైతులు అడిగే ప్రశ్నలకు కూడా వారు సమాధానాలు ఇస్తున్నారు. సార్, ఈ రైతులకి ముఖ్యంగా ఎలాంటి అంశాలపైన, ఏ అంశాలపైన మీరు శిక్షణ అందిస్తున్నారు? ఇప్పుడు నూతన యజమాని పద్ధతులు, ఈ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అంటాం మనము. సీడ్ రేటు ఎట్లా కల్టివేషన్ చేయాలి, ఎత్తుమళ్ళు నారుమళ్ళు ఎలా పోయాలి, ఎత్తుమళ్ళు ఎలా పోయాలి, మొక్కలు ఎలా నాటాలి, ఈ గుంతలు ఎలా పూడ్చటం, వీటి మీద శిక్షణ. తర్వాత పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, అంటే కాయలు మామిడికాయలు తెంపినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి. తర్వాత ఈ యజమాన్య పద్ధతులు ఉంటాయి వాటిపైన. తర్వాత మనకు ఏ సీజన్లో ఏ కూరగాయలు పెంచాలి, ఎటువంటి వాతావరణాల్లో కూరగాయలు, ఎంత నీరు, క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు డ్రిప్ ఉంది, ఒక హెక్టార్కి ఎంత క్రాప్ వాటర్, వెజిటేబుల్ అయితే 8 mm 87 లీటర్లు 2.5 ఎకరాలు. అట్లాగే మామిడి తోటలకి అయితే 2.3 mm 23,000 లీటర్స్ పర్ హెక్టర్ ఎండాకాలంలో రోజుకు కావాల్సిన నీటి పరిమాణం. ఓకే, ఉద్యాన శాఖ పథకాలు రైతులకు సంబంధించి చాలా చక్కటి అవగాహన కల్పించారు, సమయాభావం అవుతుంది, రైతులకు కూడా చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఇక రైతులకు అదనపు సమాచారం కోసం మీరు సంప్రదించవలసిన మా చిరునామా, అదనపు సమాచారం, డాక్టర్ బి బాబు, ఉద్యాన ఉపసంచాలకులు, ఉద్యాన శాఖ, లగ్డి కపూర్, హైదరాబాద్. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 8374449918. ఇది ఈనాటి రైతనిస్తాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఉద్యాన మహోత్సవం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం.